మరి మీ మాటల్లో. అందరికీ నమస్కారం. ముందుగా ఒక గ్రేట్ హీరో, ఒక అద్భుతమైన హీరో, ఒక అందమైన హీరో, ఒక సెన్సేషనల్ హీరో మా బాలయ్య బాబుకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. బాబు ఎప్పుడూ మీరు బ్రహ్మాండంగా ఉండాలి, 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఆల్ ద బెస్ట్ బాబు. రామారావు గారు అంటే నాకు పిచ్చి అభిమానం, అలాగే బాలయ్య బాబు అంటే అంత అభిమానం, ఇష్టం. మా ప్రసన్న గారు చెప్పినట్టు లారీ డ్రైవర్లో నేను ముందే ఫిక్స్ అయిపోయా. చక్రవర్తి గారు ట్యూన్ ఇచ్చారు, జొన్నవిత్తలు గారిని పిలిచి, జొన్నవిత్తలు గారు మిగతా లిరిక్ ఏం రాసుకుంటారో నాకు తెలియదు, ఇందుట్లో బాలయ్య బాలయ్య ఆ పేరు మాత్రం 100% రావాలి ఈ సాంగ్లో అని చెప్పి ఆయనకు ముందుగా నాకు ఇది మాత్రం కావాలండి అని జొన్నవిత్తలు గారికి చెప్తే, బాలయ్య బాలయ్య గుండెల్ల గోలయ్య జోకట్ అని చెప్పారు. అంత ఇష్టం బాలయ్య బాబు అంటే నాకు. ఫస్ట్ సినిమా నేను చేసింది లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ దగ్గర నుంచి ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళు. సెట్లో మమ్మల్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు బాలయ్య బాబు. ఒక గ్రేట్ హీరో, ఒక బిజీగా ఉండే ఒక గొప్ప హీరో. సేవా కార్యక్రమాలు ఆయన ఎక్కడున్నా ఆయన మనసంతా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అబ్రాడ్ వెళ్ళినా ఇక్కడున్నా ఎక్కడున్నా ఆ సేవా కార్యక్రమాలు చేయటంలో చాలా గొప్పగా ఫీల్ అవుతాడు ఆయన, అద్భుతంగా చేస్తున్నారు. సెట్లో కూడా మమ్మల్ని భలే చూసుకుంటారు. మా టెన్షన్లు కూడా ఆయన కనిపెట్టి మమ్మల్ని రిలాక్స్ చేస్తూ ఉంటారు. సమర్సింహారెడ్డి షూటింగ్ చేస్తున్నాం ఆలంపూర్లో క్లైమాక్స్. ఆ రోజు క్లైమాక్స్ అయిపోయి ఎండ్ సీన్ కూడా తీద్దాం అనుకొని మొత్తం రూములు ఖాళీ చేసి సూట్ కేసులతో వచ్చేసాం అందరం. సాయంత్రం 5 అవుతుంది, ఇంకా ఫైట్ కంప్లీట్ అవ్వాల, టెన్షన్ ఇంకొక అరగంటలోనో గంటలోనో సీన్ తీయాలని. నా మనసులో ఉన్న బాధ కనిపెట్టాడు నా దగ్గరకు వచ్చి, ఏమీ బాధపడద్దు గోపాల్ గారు, మనం రూములు ఖాళీ చేసాం, ఇంటికి వెళ్ళాలని లేదు, హ్యాపీగా మీరు అనుకున్నది అనుకున్నట్టు తీద్దురు, ఉందాం, మళ్ళీ హోటల్కి వెళ్దాం, రేపు వచ్చి కంప్లీట్ చేద్దామని చెప్పి అంత భరోసా అంత ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఆ సీన్ అంత బాగా తీసాం. జయప్రకాష్ రెడ్డి గారు చచ్చిపోయే ఇది. నెక్స్ట్ డే సాయంత్రం అయింది, మళ్ళీ ఇంకో ఫుల్ డే పట్టింది. క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది, బాబు మీ వర్క్ అయిపోయింది మీరు వెళ్ళిపోండి బాబు అంటే, నో నేను ఉంటాను, ఆ జయప్రకాష్ రెడ్డి డెత్ సీన్ ఎండ్ అది కూడా నేను చూస్తానని చెప్పి, అంటే తన సినిమా అంత గొప్పగా రావాలి అంత బాగుండాలని ప్రతి సినిమాకి ఆయన తపన. నేను చేసే సినిమా అయినా, గోపీచందు అనిల్ రావిపూడి చేసి ఏ సినిమా అయినా, ఆదిత్య 6369 అయినా, శ్రీకృష్ణదేవరాయలు ఎక్స్ట్రాడినరీ అద్భుతంగా ఉంటాడు. ఏ క్యారెక్టర్ వేసినా ఏ గెటప్ వేసినా అంత బ్రహ్మాండంగా ఉంటాడు మా బాలయ్య బాబు. మా బాలయ్య బాబు బంగారు కొండ, ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి. అలాగే అభిమానులకి ఫ్యాన్స్ అందరికీ ఆయన అంటే పిచ్చి, బాలయ్య బాబుకు కూడా అంత ఇష్టం ఫ్యాన్స్ అంటే. ఫ్యాన్స్ అందరూ నాకు లారీ డ్రైవర్ దగ్గర నుంచి చాలా క్లోజ్గా ఉంటారు, చాలా అభిమానంగా ఉంటారు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టరు, అన్ని చోట్ల నుంచి నేను మద్రాసు ఉన్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేవాళ్ళు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు కూడా అందరు ఫ్యాన్స్తో పాటు నాకు ఇంకా బాగా క్లోజ్గా ఉండేది మా జగన్. లారీ డ్రైవర్ దగ్గర నుంచి, సమరసింహారెడ్డి దగ్గర నుంచి అయితే మరీ క్లోజ్ అయిపోయాడు. హైదరాబాద్ వస్తే నన్ను కలవకుండా వెళ్ళేవాడు కాదు, అంత ఇష్టంగా ఉండేవాడు. బాలబాబు అంటే పిచ్చి, అభిమానం అంటే అంత ఎక్స్ట్రాడినరీ అభిమానం బాలయ్య బాబు అంటే. ఈ బర్త్డేకి బ్రహ్మాండమైన సాంగ్ చేశాడు మా జగన్, అనంతపూర్ జగన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ జగన్. ఫ్యాన్స్ నెక్స్ట్ బ్రహ్మాండమైన సినిమా తీశాడు మా మల్లేని గోపీచంద్. బాలయ్య బాబు ఇంట్రడక్షన్ కానీ ఇంటర్వల్ అదిరిపోయేటట్టు ఉంది. అమ్మాయి జయలక్ష్మి క్యారెక్టర్, వరలక్ష్మి, వరలక్ష్మి క్యారెక్టర్ కూడా నాకు ఇంటికి వచ్చి అమ్మాయి కత్తితో ఉజ్జేసుకునేటప్పుడు కళ్ళంబడి నీళ్ళు వచ్చినాయి. బ్రహ్మాండంగా తీశాడు మా ఆదిత్య 6369 ప్రొడ్యూసర్, బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్, మంచి సినిమాలు తీశారు. ఇక భగవంత్ కేసరి, మా అనిల్ రావుపూడి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా డెఫినెట్గా టైటిల్ బ్రహ్మాండంగా ఉంది, బాలయ్య బాబు స్టిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, సూపర్ హిట్ అవుతుంది, డెఫినెట్గా హిట్ అవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆల్ ద బెస్ట్ నాన్న, ఆల్ ద బెస్ట్. ఈ సాంగ్ రాసిన అందరికీ చాలా బాగుంది సాంగ్. బాలయ్య బాబు క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఎస్టాబ్లిష్ చేశారు. కంగ్రాట్స్ మీ టీం అందరికీ. థ్యాంక్ యూ జగన్మోహన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాలు చాలా మందికి ఇన్స్పిరేషన్. అంత మంచి సినిమాలు ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు ఎనర్జీ